అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పొంగనూరు మండలం నల్లపల్లి తాండాలో దారుణం జరిగింది. ప్రధానంగా నల్లపల్లి తాండా గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి శ్రీనివాస నాయక్కు మాధవితో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుటుంబం సజావుగా సాగుతున్న క్రమంలో శ్రీనివాస నాయకు మరో మహిళతో సంబంధం ఏర్పడింది. ఆ మహిళను వివాహం చేసుకునే క్రమంలో భార్యతో గొడవ పడ్డాడు. ఈ గొడవ కారణంగా గత 4 రోజులుగా కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య ఏర్పడ్డాయి. దీని కారణంగానే 2వ పెళ్లికి ఒప్పించేందుకు భార్యను పదే పదే శ్రీనివాస నాయక్ ప్రయత్నించడంతో 2వ పెళ్లికి సస్యమిరి అంటున్నటువంటి మాధవ్ని కడతీర్చాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి శ్రీనివాస నాయకు గత రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఉదయం చూసేసరికి నల్లపల్లి తాండా పక్కన ఉన్నటువంటి క్వారీలో మాధవి శవమై ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే భార్య మాధవి మృతికి కారణమైనటువంటి నాయకు శ్రీనివాస నాయకు ఇంటి నుంచి పరారవడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు సైతం నాయకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2వ వివాహం ప్రయత్నంలో భాగంగానే భార్యను కడతీర్చారని చెప్పి గ్రామస్తులందరూ పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.